తెలంగాణ ప్రభుత్వం కురుమలు గొల్లల కోసం ఉద్దేశించిన గొర్రెల పంపిణీ పథకం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని, ఇది నిధుల వృధాకు తప్ప మరెందుకు పనికిరాదని కేంద్ర మహిళా శిశు సంవర్ధన శాఖ మంత్రి మేనకా గాంధీ విమర్శించారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం గోవులను పంపిణీ పథకం ప్రవేశపెట్టిందని, ఆ గోవులన్నీ కబేళాకు చేరాయే తప్ప రైతులకు చేరలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ రెండు అంశాలను పరిశీలిద్దాం. గొర్రెల పథకం సూత్రరీత్యా మంచి పథకమే. గ్రామీణ ప్రాంతాలలో పునరుజ్జీవం తీసుకురావాలని, జీవన విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణీ అంటూ పథకాలు ప్రారంభించింది. కానీ ఈ గొర్రెలు బర్రెల పంపిణీ పథకంలో లోపాలు ఉంటాయన్న అంశాన్ని ముందుగానే గుర్తించి ఆ లోపాలను సరిదిద్దటానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం ఉన్న పనితీరు సంతృప్తికరంగా లేదని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్కు బాగా తెలుసు. రాజకీయ పాలకులకు చిత్తశుద్ధి ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేసరికి చాలా నష్టం జరుగుతుందని ఆయనకు తెలుసు. రాజీవ్ గాంధీ రూపాయికి 18 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతుందని చెప్తే తాము రూపాయికి రూపాయి అందజేయగలుగుతున్నామని బీజేపీ ప్రధాని మోడీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏం జరుగుతుందో చూద్దాం. గొర్రెలు బర్రెలు పథకం సూత్రరీత్యా మంచిదని ముందే చెప్పుకున్నాం. ఈ పథకం క్షేత్రస్థాయిలో ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. 1,28,00,000 గొర్రెలను ఇప్పటికే పంపిణీ చేశామని, 2 సంవత్సరాల్లో 4 రెట్లు గొర్రెలు పెరుగుతాయని ప్రభుత్వం కలలు కంటోంది. కానీ వాస్తవంలో ఇందులో ఎన్ని గొర్రెలు కబేళాలకు చేరాయి, ఎన్ని గొర్రెలు చనిపోయాయని లెక్కలు ప్రభుత్వానికి ఇవ్వదలేవు. 2017 జూన్లో ప్రారంభించిన ఈ పథకం ప్రారంభించే సంవత్సరం అయింది కాబట్టి ఈ పథకాన్ని సమీక్షించి లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా జరగటం లేదు. మొదటి దశ, రెండవ దశ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ ఏ స్థాయిలోనూ చిత్తశుద్ధితో లోపాలను సరిదిద్దే ప్రయత్నం జరగలేదు. దీనితో క్షేత్రస్థాయి సిబ్బంది, పశుగణాలను చూడాల్సిన అధికారులు, దళారీలు, స్థానిక రాజకీయ నాయకులు విపరీతంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పథకంలో లోపాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలిద్దాం. ఉదాహరణకు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే అందులో 120 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారని అనుకుందాం. వారిని 4 బృందాలుగా విడగొడుతున్నారు. 4 బృందాలుగా విడగొట్టి ఒక్కొక్క బృందంలో 30 మందిని చేరుస్తున్నారు. మొదటి దశలో కొందరు, రెండవ దశలో కొంతమందికి, మూడో దశలో కొంతమందికి, నాలుగో దశలో కొంతమందికి సబ్సిడీ ఇస్తామని, సబ్సిడీ ద్వారా గొర్రెలు సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ వ్యూహంలో తప్పేం లేదు. కానీ జరుగుతున్నది ఇక్కడే జరుగుతున్నది, మోసమంతా ఇక్కడే జరుగుతున్నది. మొదటి దశలో లబ్ధిదారుడి వద్ద 30 మంది లబ్ధిదారుల వద్ద ఒక్కొక్కరి దగ్గరగా 36,000 సుమారుగా డీడీ తీసుకుని 20 గొర్రెలు, 1 గొర్రెపొట్టేళ్ళను వారికి అందజేస్తున్నారు. ఈ గొర్రెలు గొర్రెపొట్టేళ్ళు 15 నెలలు దాటినమై ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో అనారోగ్యంగా ఉన్న వాటిని, చిన్న వయసు వాటిని కూడా రైతులకు అంటగడుతున్నారు. కులం ఆధారంగా వీరి గొర్రెలను సరఫరా చేయటం కూడా చాలా తప్పుడు వ్యూహం. కులంలో అందరూ కూడా గొర్రెలను సాకటం లేదు. వారిలో కొంతమంది మాత్రమే గొర్రెలు సాకుతున్నారు. గొర్రెలు సాకే అనుభవం కానీ ఆసక్తి కానీ లేని వారికి కూడా సబ్సిడీ రూపంలో గొర్రెలను అందజేశారు. వారు వీలున్నంత తొందరగా వీటిని వదిలించుకునే ప్రయత్నంలో వాటిని అమ్ముకుంటున్నారు. ఈ దశలోనే దళారీలు ప్రవేశించి ఈ మొదటి యూనిట్లో కొంతమంది దగ్గర గొర్రెలు కొని రెండో యూనిట్లో వారికి అదే గొర్రెలను సరఫరా చేస్తున్నారు. ట్యాగింగ్ అంటి సాంకేతిక పద్ధతులను అనుసరిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరగటం లేదు. ఒకే గొర్రె చెవికి అనేక ట్యాగింగ్ చేసిన సంకేతాలు ఉన్నాయి. కొన్ని గొర్రెలకు చెవులు లేకుండా చేసేస్తున్నారు. ఈ పద్ధతిలో
సైక్లింగ్ రీసైక్లింగ్ గొర్రెల రీసైక్లింగ్ జరుగుతుంది. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు బయటకు వెళ్ళిపోతున్నాయే తప్ప గొర్రెల సంఖ్య పెద్దగా పెరుగుతున్నట్టు లేదు. గొర్రెలు చనిపోయాయనో లేకపోతే గొర్రెలు అనారోగ్యంగా ఉన్నాయనో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ గొర్రెలను చిత్తశుద్ధితో పెంచాలనుకున్న వారికి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్త ప్రాంతాల నుంచి వచ్చిన గొర్రెల ద్వారా ఈ ప్రాంతంలో గొర్రెలకు కొత్త వ్యాధులు సోకుతున్నాయి. అక్కడ అనారోగ్యంగా ఉన్న గొర్రెలను అంటగట్టడం వల్ల ఇక్కడికి వచ్చి చనిపోవటము, ఆ అనారోగ్యం ఇక్కడ గొర్రెలకు రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న గొర్రెలు కూడా చనిపోతున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారింది. నిజంగా గొర్రెలను సాకేవారికి మాత్రమే గొర్రెలు ఇచ్చిన సందర్భంలో కొంతమేర ఈ ప్రయోగం విజయవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పశువులను శ్రద్ధ చేసే అధికార యంత్రాంగం కానీ ఈ వ్యవస్థ కానీ లేకపోవడం కూడా సమస్యగా మారింది. ప్రభుత్వం సబ్సిడీ మొత్తం 93,000 సుమారుగా ఉండటంతో ఈ సబ్సిడీ మొత్తాన్ని ఎలా కాజేయాలా అన్నది దళారీలు గొర్రెల పెంపకందారులకు నేర్పిస్తున్నారు. గొర్రెల పెంపకందారులు తాను పెట్టిన పెట్టుబడికి 30,000 చిల్లరకు 70,000 వరకు చెల్లించి వాళ్ళ గొర్రెలను దళారులను కొనుగోలు చేసి మరో లబ్ధిదారికి మరో గ్రామంలోని మరో ప్రాంతంలో లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాలో సబ్సిడీ విత్డ్రా అవుతున్నదే తప్ప గొర్రెల సంఖ్య మాత్రం పెరగటం లేదు. ఒక్కో యూనిట్కు రాష్ట్ర ప్రభుత్వం 125,000 రూపాయల ధరగా నిర్ణయించి 93,000కు పైగా సబ్సిడీ ఇస్తున్నది. ఈ 93,000 సబ్సిడీలో 55,000 రైతుకు చెందితే మిగిలినంతా దళారీ పాలవుతుంది. 55,000లో కూడా రైతుకు చెల్లించిన మొత్తం 30,000 ఉండటంతో 10 రోజుల్లోనే తనకు రెట్టింపు లాభం వస్తున్నదని గొర్రెలను అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఈ పథకాన్ని విస్తరించకుండా మొదట జరిగిన లోపాలను సరిదిద్దుకొని దీనిని కొనసాగిస్తే బాగుంటుంది. గొర్రెలతో సరిపించకుండా, చేప పిల్లలతో సరిపించకుండా ప్రభుత్వం బర్రెలకు కూడా ఈ పథకాన్ని విస్తరించడం అనేది అంత సమంజసంగా కనిపించడం లేదు. లోపాలను సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆ బాధ్యతను మర్చినప్పుడు కింద స్థాయి యంత్రాంగం తప్పకుండా బాధ్యతారహితంగానే వ్యవహరిస్తుంది. స్కీములను రూపొందించడం కాదు, స్కీములను అమలు చేయడంలోనే ప్రభుత్వం సామర్థ్యం ఇమిడి ఉందన్న విషయాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. 2018 మార్చి నాటికే 28,000,000 గొర్రెలు పంపిణీ జరిగిపోయిందని అంటున్నారు. 2,00,000 మంది లబ్ధిదారులకు ఈ గొర్రెలు చేరాయి. ఇంకా 7.6 లక్షల మంది ఈ పథకం అమలు కోసం ఎదురు చూస్తున్నారు. లబ్ధిదారులు ఎంతమంది తమకు ఇచ్చిన గొర్రెలను సాకుతున్నారో పరిశీలించాల్సి ఉంది. చిత్తశుద్ధితో గొర్రెలు పెంచాలనుకున్న వారు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలు ఏమిటో ప్రభుత్వం గుర్తించాలి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గొర్రెలు రోగాలతో చచ్చిపోతున్నాయి. అంతేకాకుండా స్థానిక ఉండే గొర్రెలకు కూడా ఆ రోగాలు సాగుతున్నాయి. ఈ రోగాలు రాకుండా ఏం చేయాలో యంత్రాంగాన్ని పటిష్టం చేయాలి. అలా చేయకుండా ఉంటే బడ్జెట్లో కేటాయించిన 12,000 కోట్ల రూపాయలు గంగలో పోసిన పన్నీరు అవుతుంది. బడ్జెట్లో కేటాయించిన 12,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.